ఎప్పుడూ నవ్వించే ఆటో రాంప్రసాద్ మొదటిసారి ఏడిపించేశారు తన ఫ్యామిలీ మొత్తాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకు తీసుకొచ్చారు తనది ఉమ్మడి కుటుంబం అని చెప్పి అందరినీ పరిచయం చేశారు దాదాపు అందులో డెబ్బై మంది దాకా ఉంటారు అదంతా కేవలం తన తండ్రి తరపు ఫ్యామిలీ అన్నారు ఇప్పటికీ అలా అందరూ కలిసి ఉండడానికి కారణం తన నాన్నమేనని రామ్ ప్రసాద్ అన్నారు తన వల్లే ఇలా కలిసి ఉన్నామని పెళ్లిలు చేస్తే ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది కాబట్టి లైన్ ముందు లైన్ వాళ్ళని చూసే పెళ్లి చేశారు అలా సింహాచలంలో లైన్ లైన్ అంతా కూడా తమ ఫ్యామిలీ అని నవ్వించారు ఇక అయితే తన నానమ్మ చనిపోయిందని అప్పుడు తాను చివరి చూపు కూడా నోడ్చుకోలేదని కంటతడి పెట్టారు నైట్ ఫోన్ వస్తే వెంటనే బయలుదేరాను బస్సు లేకపోతే లారీలో ఎక్కి వెళ్లాను కానీ తాను వెళ్లేసరికి ఆలస్యం శవాని తీసేశారని అలా చివరి చూపు కూడా చూసుకోలేకపోయానంటూ రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయిపోయారు సో ఆటో రాంప్రసాద్ గురించి తెలిసిందే తన కామెడీతో అందరినీ కూడా పొట్ట చెక్కల నవ్వించేస్తాడు అంతేకాకుండా తనదైన స్టైల్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు ఏకంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం అలాంటి హవానే కొనసాగిస్తున్నాడు ఇక తన ఉమ్మడి కూటపాని పరిచయం చేసి వాళ్ళతో కూడా ఆటో పంచులు వేయించాడు ప్రసాద్ మరైతే ప్రసాద్ పంచులు ఎలా ఉంటాయో తెలిసిందే కదా వేరే రేంజ్ అలా తనకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్తో పంచులు వేయించడమే కాదు తను కూడా వేయగలనని ప్రూవ్ చేసి అందరినీ నవ్విస్తూ ఉన్నట్టుండి తన నానమ్మ గురించి చెప్తూ ఎమోషన్ అయిపోయారు తన తండ్రి తరపు బంధువులు వస్తేనే ఇంతమంది ఉన్నారు ఇక తల్లి తరపు మిగతా వాళ్ళందరూ వస్తే ఇంకెలా ఉంటుంది శ్రీదేవి డ్రామా కంపెనీ సరిపోదేమో